గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా బీజేపీ టిఆర్ఎస్ పార్టీల వైఖరి ఉందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నిన్న హైదరాబాద్ సభలో మోదీ ప్రసంగం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఎద్దేవా చేశారు. రెండు పార్టీలు దొందు దొందే అనడానికి నిన్న జరిగిన భేటీ నిర్వహించమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరి ఏదో ఇవ్వబోతుందో ఏదో ప్రకటించబోతుందనుకుంటే తెలంగాణ ప్రజలకి నరేంద్ర మోదీ ప్రసంగం నిరుత్సాహపరిచింది. మరి నడ్డా గారు మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ అవినీతికి పాల్పడుతుందంటే సిబిఐ ఈడీ మీ చేతిలోనే ఉంది కదా.